ओम शांति। मुरली रवली ई रोजुटी मुरली लोनी कोन्नी मधुर महावाक्यालु। तेदी 25/10/2023। बाबा चेप्तुन्नारु मधुरमैन पिल्ललु मीरु अनंतमैन तंड्रिनी स्मृति चेयंडी। इंदुलोने జ్ఞానము భక్తి మరియు వైరాగ్యము మూడు ఇమిడి ఉన్నాయి. ఇది కొత్త చదువు. ఈ యోగమును భక్తి అని కూడా అనవచ్చు, ఎందుకంటే పిల్లలైన మీరు అవ్యభిచారి స్మృతిలో ఉంటారు. మీ ఈ స్మృతి జ్ఞాన సహితమైనది, కావుననే దీనిని యోగము అని అన్నారు. ద్వాపరయుగం నుండి కేవలము భక్తి జరుగుతుంది, అక్కడ జ్ఞానము ఉండదు. కావున ఆ భక్తిని యోగము అని అనరు. అందులో లక్ష్యము ఉద్దేశ్యము ఏమీ లేదు. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తుంది, యోగమును చేస్తారు, అలాగే మళ్ళీ మీకు ఈ విశాలమైన సృష్టిపై వైరాగ్యము కూడా ఉంది. శాస్త్రాల చదువును చదువు అని అనరు, ఎందుకంటే శాస్త్రాల చదువులో లక్ష్యమేమీ లేదు. బాబా మీకు అన్ని జ్ఞానానికి సంబంధించిన విషయాలనే తెలియజేస్తారు. దీన్ని విద్య అంటారు. ఇది ఆశ్రమము మరియు యూనివర్సిటీ కూడా. శాస్త్రాల నుండి మీకు ఏ జ్ఞాన ప్రకాశము లభించదు, చదువు ద్వారానే ప్రకాశము లభిస్తుంది. వైకుంఠము మరియు పరంధామముల పరిచయము స్థూలమైన చదువులలోనూ లేదు, శాస్త్రాల చదువులలోనూ లేదు. ఈ విషయాలన్నీ ఒక్క తండ్రియే తెలియచేస్తారు. ఈ జ్ఞానము కొత్తది. ఇవి చాలా అద్భుతమైన కొత్త విషయాలు. వీటిని ఎప్పుడూ ఎవ్వరూ వినిపించలేదు. మీరు పరంపిత పరమాత్మతో బుద్ధియోగాన్ని జోడించటము ద్వారా బాబా దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది అవ్యభిచారి యోగము. కేవలము ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇందులో జ్ఞానము భక్తి వైరాగ్యము అన్నీ కలిసే ఉన్నాయి. మీరు భక్తి మార్గములో శివుడిని తలచారు, కానీ ఆ స్మృతితో వికర్మలు వినాశనం కాలేదు. ఎందుకనగా శివుడి యొక్క యథార్థ పరిచయము మీకు లభించలేదు. ఇప్పుడు ఆ శివుడే వచ్చి తన పూర్తి పరిచయాన్ని తెలియజేస్తున్నారు. యథార్థమైన స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. శివబాబా మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మను దత్తత తీసుకున్నారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు జన్మించారు. బ్రాహ్మణ కులానికి చెందిన మీరే మళ్ళీ దేవతా కులానికి చెందినవారిగా అవుతారు. ఈ జ్ఞాన మార్గములో చిన్న చిన్న పిల్లలు కూడా చాలా చురుకుగా అవుతూ ఉంటారు. ఎందుకనగా కుమారీల వద్ద పవిత్రతాశక్తి ఉంటుంది. కుమారీల ద్వారానే జ్ఞాన బాణాలను వేయించారు అని వ్రాయబడి ఉంది. జగదాంబ సరస్వతి 1 కుమారి. అందరికంటే తీవ్ర పురుషార్థమును చేసి చూపించారు. మీరు బ్రహ్మ ముఖవంశావళి పిల్లలు. బ్రహ్మ మీ తల్లి, గుప్తముగా ఉన్నారు. బాబా చెప్తున్నారు, మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా నష్టమోహులుగా అయ్యే పురుషార్థమును చేయాలి. అందరితోనూ తోడును నిర్వర్తించాలి, కలసి నివసించాలి కూడా. ఇక్కడ ఇళ్ళు వాకిళ్లను వదిలే విషయం ఏమీ లేదు. తండ్రి రచయిత, సంపాదించి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తాడు. మొట్టమొదట కామవికారపు వారసత్వాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఆత్మీక తండ్రి వికారాల నుండి విడిపించి నిర్వికారులుగా తయారు చేస్తారు. ఈ జ్ఞానము అద్భుతమైనది మరియు సహజమైనది. మీరు కర్మాతీత స్థితిని పొందటములో చాలా శ్రమ పడాలి. వికర్మలు వినాశనమైనప్పుడే మీరు ఎగరగలుగుతారు.
ధ్యానము కన్నా జ్ఞానము శ్రేష్టమైనది. ధ్యానములో మాయా విఘ్నాలు ఎన్నో వస్తాయి, కావున ధ్యానము కన్నా జ్ఞానమే మంచిది. యోగములో సంపాదన ఉంటుంది, వికర్మలు వినాశనమవుతాయి. ధ్యానములో సంపాదన ఏమీ లేదు. జ్ఞాన యోగాలతో మీరు ఆరోగ్యవంతముగా మరియు సుసంపన్నముగా అవుతారు. ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు యోగమును జోడిస్తూనే ఉండాలి. ఇది ఆత్మీక రేస్. స్మృతిలో ఉండేందుకు ఎంత ప్రయత్నిస్తారో అంత ఎక్కువగా తుఫానులు కూడా వస్తాయి. వాటిని చూసి భయపడకూడదు. స్మృతిలో ఉండాలి, స్థిరంగా ఉండాలి. జ్ఞానధనాన్ని దానము చేసినప్పుడే మీకు ధారణ బాగా జరుగుతుంది. అందరికీ ఇద్దరు తండ్రుల పాయింట్ను అర్థము చేయించాలి. మీరు సత్యమైన బ్రాహ్మణ కులభూషణులు. మీరు యోగులు మరియు జ్ఞానులు కూడా. మీ అతీంద్రియ సుఖపు సంతోషము గురించి మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. గృహస్థ వ్యవహారములో ఉంటూ నష్టమోహులుగా కావాలి. అలాగే అందరితో తోడును నిర్వర్తిస్తూ కమల పుష్ప సమానముగా కూడా ఉండాలి. ధారణ చేసేందుకు జ్ఞానధనమును తప్పకుండా దానము చేయాలి. జ్ఞానము మరియు యోగములతో మీ సంపాదనను జమ చేసుకోవాలి. ఎప్పుడు ధ్యానము మరియు సాక్షాత్కారాల ఆశను ఉంచుకోకూడదు. వరదానము, సంతుష్టత సర్టిఫికేట్ ద్వారా భవిష్య రాజ్యభాగ్యపు సింహాసనాన్ని ప్రాప్తి చేసుకునే సంతుష్టమూర్తి భవ. సంతుష్టంగా ఉండాలి మరియు సర్వులను సంతుష్టపరచాలి. సంతుష్టత సర్టిఫికేట్ కలవారే భవిష్యత్తులో రాజ్యభాగ్యపు సర్టిఫికేటును తీసుకుంటారు. కావున ప్రతిరోజు అమృత వేళలో ఈ స్లోగన్ను గుర్తుకు తెచ్చుకోండి. సంతుష్టంగా ఉన్నవారే సదా ప్రసన్నులుగా ఉంటారు. స్లోగన్, ఎవరైతే పరస్పరములో స్నేహము మరియు సంతుష్టతల వ్యవహారాన్ని జరుపుతారో వారే సఫలతామూర్తులుగా అవుతారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.